ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు లిటిల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ తరఫున స్వాగతం గాలి అధికపీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతములకు ప్రయాణిస్తుందని మనందరికీ తెలుసు అలాగే వేడి వాయువు చల్లని వాయువు కంటే తేలికైనదని తేలికైన వాయువులు భూమి మీద నుంచి పైకి ప్రయాణిస్తాయని మనం నిరూపించడానికి ఈరోజు ఓ ప్రయోగాన్ని చేద్దాం వేడి గాలి చల్లని గాలి కంటే తేలికైనది ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు సిజర్స్ పేపర్ స్పైరల్ రోలర్ లైటర్ కార్డ్బోర్డ్ కోన్ క్యాండిల్ పెన్సిల్ ఇప్పుడు ఒక కార్డుబోర్డుని తీసుకుందాం స్కేలు పెన్సిల్ సహాయముతో కార్డుబోర్డు ఒక అంచు నుండి కేంద్రం వరకు సర్పిలాకారముగా జాగ్రత్తగా గీద్దాం ఈ విధముగా గీసిన తరువాత కత్తిర సహాయముతో అంచు నుండి పెన్సిల్ గీత వెంబడి కేంద్రం వరకు కత్తిరిద్దాం తరువాత సూది సహాయంతో దారమును తీసుకొని కార్డ్బోర్డు యొక్క కేంద్రము వద్ద ఒకవైపు గుచ్చి రెండో వైపునకు దారమును తీసుకొద్దాం చూడండి కార్డుబోర్డు సరిపడాకారముగా పాము ఆకారంలో కనపడుతుంది ఇప్పుడు కత్తిరించిన బోర్డును ఒక స్టాండునకు వేలాడదీద్దాం పాము ఆకారంలో ఉన్న బోర్డు ఇప్పుడు స్టాండ్నకు వేలాడదీయబడింది మైనపు ఒత్తిని లైటర్ సహాయంతో వెలిగించి కార్డుబోర్డు కింద ఉంచి పరిశీలిద్దాం గమనించండి ఏమి జరుగుతుందో మీరు ఏమి గమనించారు స్పైరల్ కార్డుబోర్డు తిరగటము ప్రారంభమైంది చూడండి ఎంత వేగంగా తిరుగుతుందో ఎందుకు ఈ విధంగా జరిగింది మైనపు ఒత్తి పరిసరాల్లోని గాలి ఉష్ణోగ్రతను పెంచుట వలన అది పైకి పోతూ బోర్డును తిప్పటం జరిగింది ఈ ప్రయోగం ద్వారా వేడి గాలి భూమి నుండి పైకి వెళుతుందని మనం గమనించవచ్చు మీరు ఈ వీడియోను చూసి బాగా ఆనందించుంటారు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు